జేఈఈ అడ్వాన్స్డ్ 2024లో అన్ని కేటగిరీల్లో 10 లోపు 15 ర్యాంకులు సాధించిన నారాయణ. కొన్నేళ్లుగా సస్పెన్స్ గా మారిన విశాఖలోని రిషికొండ భవనాల తలుపులు తెరుచుకున్నాయి. రిషికొండలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలను కూటమి నేతలు పరిశీలించారు. ఈ భవనాన్ని రిషికొండను తొలచి నిర్మించారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. అయితే ఈ భవనాన్ని తాజాగా గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. 500 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారని, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసమే ఈ భవనాన్ని నిర్మించారని ఆయన తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. వైసీపీ హయాంలో రిషికొండ నిర్మాణాలు వివాదాస్పదంగా మారాయి. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ నేతలతో కలిసి రిషికొండ భవనాలను సందర్శించారు. కళ్లు చెదిరేలా భవనాల లోపల ఇంటీరియర్, ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. రిషికొండ చుట్టూ 22 ఎకరాలుండగా అందులో 9.8 ఎకరాల్లో గతంలో హరిత రిసార్ట్ల పేర హోటళ్లు, రూములు ఉండేవి. 2019 నాటికి ముందు పర్యాటకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక రిషికొండను చుట్టూ తొలచి నిర్మాణాలు చేపట్టింది. తాజాగా టీడీపీ నేతలు ఈ భవనం సందర్శించిన సమయంలో అందులోని సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకు వీటి నిర్మాణం చేశారు అనేది స్పష్టత ఇవ్వలేదని గంట వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో రిషికొండ భవనాలను ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఈ నిర్మాణాలను యథాతథంగా వాడుకుంటే జగన్ సర్కారుపై చేసిన ఆరోపణలను ఎదుర్కోవాలి. ధ్వంసం చేస్తే 100 కోట్ల రూపాయల సంపద బూడిద పాలవుతుంది. ఒకవేళ అలా చేసినా విమర్శలు ఎదుర్కోవాలి. అందుకే రిషికొండ అంశంపై తాజాగా కూటమి పార్టీల అగ్రనేతల్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది. 500 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనాలను కూటమి ప్రభుత్వం ఎలా సద్వినియోగం చేస్తుందనేది కీలకంగా మారుతోంది. మరోవైపు దీనిపై విచారణ జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిందని, అయినా విశాఖలో అన్ని స్థానాలను కూటమి పార్టీలకు ప్రజలు పట్టం కట్టారని ఆయన గుర్తు చేశారు. రాజధాని కంటే అభివృద్ధి చేయడమే ముఖ్యమని ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.